మాచర్ల శ్రీ స్వామి వివేకానంద స్టూడెంట్ హోమ్ కు గురువారం రెడ్డి రవిశంకర్ సతీమణి పుష్పవతి గోదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీ స్వామి వివేకానంద స్టూడెంట్ హోమ్ అధ్యక్షులు మెట్టు గోవింద రెడ్డి మాట్లాడుతూ, రెడ్డి రవిశంకర్ పుష్పవతి మా స్టూడెంట్స్ హోమ్ కు గోమాతను దానం చేయటం ఆనందంగా ఉందన్నారు. పట్టణంలోని నూతన గృహప్రవేశం లాంటి కార్యక్రమాలకైనా మా స్టూడెంట్స్ హోమ్ ను సంప్రదిస్తే అలాంటి శుభకార్యాలకు గోమాతను తీసుకురావటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, శ్రీనివాసరావు, సత్యనారాయణ, పుల్లారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి మహిళలు పాల్గొన్నారు. ఈరోజు మహాపుణ్యదినం, శ్రావణ మాసం, ఏకాదశి, పునర్వసు నక్షత్రం, చాలా శుభదినం. ఈ శుభదినాన స్వామి వివేకానంద స్టూడియం, స్వామి వివేకానంద బాసన్నారి బాల ఆశ్రమానికి మన రెడ్డి రవిశంకర్, పుష్పావతి దంపతులు, నర్సాపేట వాస్తవ్యులు, అదే వాళ్ళ మామగారు లక్ష్మీనారాయణ గారి దంపతులు అందరి యొక్క సహకారంతో మా స్వామి వివేకానంద స్టూడియం హోంకు శారదా గోమాతను మాకు దానం చేస్తూ ఉన్నారు. వారికి మా స్వామి వివేకానంద స్టూడియం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇస్తులు ఉన్నాయని చెప్పేసి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రతి దినం కూడా ఆ యొక్క గోమాతలను సేవిస్తూ ఉంటే సర్వదోషాలు తొలగిపోయి ఆ భగవంతుని కృపకు పాత్రవుతారని చాలా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సందర్భంగా ఆ గోమాత యొక్క ఆహార అవసరాల కోసం మన లక్ష్మీనారాయణ గారు, రెడ్డి రవి గారు 516 రూపాయలు విరాళంగా అందజేశారు. అలాగే ఇంకా చాలా మంది మహాతనులు కూడా 100 సలహా సహాయం చేశారు. వారందరికీ పేరు పేరున మా కొద్దిపై నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా గృహప్రవేశం కావాలన్నా సరే, ఏదన్నా మంచి శుభదినాలు కావచ్చు, గోమూత్రం కావాలన్నా, గో పాలు కావాలన్నా, గో పేడ కావాలన్నా, ఏది కావాలన్నా సరే మా హోమ్కి ఇచ్చేస్తే వచ్చేసి మీకు సప్లై చేయబడుతుంది. అందరూ కూడా మంచి భావంతో ఆ ప్రతి ఉదయాన్నే ఆ గోమాతను తలుచుకొని గోసేవలు చేస్తూ ఆ భగవంతుడికి ఒకటి పాత్ర అవుతారని చెప్పి సెలవు చేసుకున్నాను.